నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి, రైటర్, మాజీ రైటర్, ఎక్స్ రైటర్, తెలుగు సినిమాకి రైటర్ని అని చెప్పుకుంటూ ఉంటాడు. అప్పుడెప్పుడో గతంలో ఒక సినిమా హిట్ కొట్టి నేను రైటర్ని, నేను వాళ్ళకి ఆ హిట్ ఇచ్చా ఈ హిట్ ఇచ్చా అని చెప్పుకునే ఒక పనికి మాలిన రైటర్ గురించి, అదే చిన్ని కృష్ణ గురించి ఈ లైవ్ అండి ఒక 5 మినిట్స్లో మాట్లాడతాను. వాడు చాలా మాటలు మెగాస్టార్ ఫ్యామిలీ గురించి అయితేనేంటి, పవన్ కళ్యాణ్ గారి గురించి అయితేనేంటి చాలా మాటలు నోరు జారాడు వాడు. వాడి గురించి చాలా మాట్లాడాలి, మాట్లాడతాను. హాయ్ జగదీష్, శ్రీనివాస్, సూర్య, రైటర్ చెన్ని కృష్ణ గురించి మాట్లాడతాను. చాలా మాటలు నోరు జారాడు, విషం కక్కాడు, నోరు జారాడు అంటాం కంటే కూడా విషం కక్కాడు. వాడు ఎన్ని మాటలు మాట్లాడాడో దానికి అన్నిటికీ నేను సమాధానం ఇస్తా. తప్పుగా మాట్లాడితే క్షమించండి. కంట్రోల్ 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 అనుకుంటా కంట్రోల్గా ఉంటున్నాను, నా వల్ల కావట్లేదు. అఫీషియల్గా పదవి తీసుకుంటే తప్పనిసరిగా కంట్రోల్గా ఉండాలి, కానీ నేను విష్ణు నాగిరెడ్డి విష్ణు నాగిరెడ్డి లాగే ఉంటాను. నేను నా వేషాన్ని భాషని మార్చుకోలేను, నా వల్ల అవ్వదు. మెగాస్టార్ ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారిని తిడతా ఉంటే కామ్గా కంట్రోల్గా ఉంటూ వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూ నా వల్ల అవదండి, నేను వెళ్ళలేను అలాగా. వాడు విషయం గక్కాడు కాబట్టి మాట్లాడుతూ ఉన్నా నేను, లేకపోతే మాట్లాడేవాడిని కాదు. చెప్తా, మన కామ్గా ఉంటా ఉన్నా కొందరు నా మీద ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు, ఈ రోజున వాళ్ళు ఎలా మాట్లాడుతూ ఉన్నారు, పదవి రాకముందు ఎలా ఉన్నారు, పదవి వచ్చినాక ఎలా ఉన్నారు చెప్తా, అన్నీ చెప్తా, ఒక్కొక్కడికి వాయిస్తా. చేతగాను అనుకుంటున్నారు, దద్దమని అనుకుంటున్నారు, ఒక్కొక్కడికి చెప్తా నేను ఏందో. రైట్ అండి, డైరెక్టర్ అనుకుంటాడు ఆయనకి, ఆయన ఒక రైటర్గా వచ్చాడు, చాలా మాటలు తూలాడు చెన్ని కృష్ణ అనే వ్యక్తి. ఈ రోజున కూర్చొని ఆయన అన్న మాటలు ఏవో 4-5 చూశాను. ఆయన అంట ఆకుల చెన్ని కృష్ణ అంట, నేను కాపుని అని చెప్తా ఉన్నాడు. కాపు లోట్లన్నీ అటు వెళ్ళకండి, కాపుల్ని మోసం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. నేను ఆకుల చెన్ని కృష్ణ, నేను కూడా కాపునే అని చెప్తా ఉన్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, మెగా ఫ్యామిలీ మెంబర్స్ సినిమాలు హిట్లు తీయటం ఎలాగో నేర్చుకోవాలంట, వీడి దగ్గర నేర్చుకోవాలంట. కోట్లాది రూపాయలు సంపాదించి కనీసం ఫిల్మ్ స్టూడియో కట్టలేదు, ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి దానం చేయలేదంట, అది వీడి దగ్గర నేర్చుకోవాలంట. అన్నిటికీ ఆన్సర్లు చెప్తా. గంగోత్రి సినిమా కంట అప్పుడు మంచి బిజీగా ఉన్నాడంట. ఆ టైంలో వీడు బన్నీకి వాళ్ళు పిలిచారని చెప్పి బన్నీకి బిజీ టైంలో కూడా బన్నీకి సినిమా ఇచ్చాడంట. రైట్, ఇది చెమ్మచక్క సైరా లాంటి సినిమాలు ఏవో తీసుకుంటూ చెమ్మచక్క అన్న మాట వాడుతూ సైరా సినిమా తీసుకొని రోడ్ల మీద తిరుగుతున్నాడు మేకప్ వేసుకొని అని చెప్పి చిరంజీవిని విషయం గక్కాడు. అదొకటి. పవన్ కళ్యాణ్కి ఒక్క నిమిషం, మీరు అంతలోకి ఒక 5 మినిట్స్.
యా నవరంధ్రాలు నవరంధ్రాలు అని కూడా మాట్లాడాడు. వాడు నోరు తెరిస్తే అంట నవరంధ్రాలు మూసుకోవాలంట మెగా ఫ్యామిలీ మొత్తం. ఇప్పుడే కాదంట, ఎలక్షన్స్ తర్వాత కూడా వస్తాడంట. వాడు పవన్ కళ్యాణ్కి సినిమాలు తీయటం నేర్చుకో ముందు ఎలా తీయాలో నీ జ్ఞానం ఏందో తెలుస్తుంది. అజ్ఞాతవాసి రాజకీయాల్లోకి వచ్చే ముందు అజ్ఞాతవాసి లాంటి సినిమా తీసుకొచ్చావు, నువ్వేంటో అనేది పవన్ కళ్యాణ్ వాడాడు. ఇంకా వాటర్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్నప్పుడు అంట పైన ఎగువన ఉన్న స్టేట్లో పైనుంచి వాటర్ కిందకి రావాలి కాబట్టి వాళ్ళందరూ అంట చేతులు కట్టుకుని తలదించుకొని ఉండాల్సిందే అంట. కింద స్టేట్లో పైన ఉన్న స్టేట్లకి తలదించుకొని ఉండాల్సిందే అంట. ఈ ముండమోపిగాడు మాట్లాడినటువంటి ప్రతి మాటకు నేను సమాధానం చెప్పబోతున్నాను నాదైన వేలోనే. రైట్, ముందుగా వాడు అంటాడు సిబిఎంతో అంట పొత్తుందంట. ఎవడు చూశాడరా సిబిఎంత పొత్తుందని? ఎలా తెలిసిందిరా నీకు? అన్నం తింటున్నావు కడుపు గడ్డి తింటున్నావురా చిన్నకృష్ణ. రెండోది వీడు గంగోత్రి ఇచ్చాడంట, బిజీ టైంలో గంగోత్రి ఇచ్చాడంట. అరే నేను అడుగుతా ఉన్నానరా, నీకు గంగోత్రి టైంలో బిజీ షెడ్యూల్ ఏముంది చెప్పరా? నీకు అసలు సినిమాలు ఏమున్నాయి చెప్పు ఆ టైంలో. నువ్వు ఒక రైటర్ అనుకుంటున్నావా డైరెక్టర్ అనుకుంటున్నావా? అసలు గంగోత్రికి డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు కాబట్టి ఆ సినిమా ఇచ్చారా? నిన్ను చూసి నీ మొహాన్ని చూసి అల్లు అర్జున్ లాంటి అంటే ప్రొడ్యూసర్ వాళ్ళే పెట్టుకునేటప్పుడు అల్లు అర్జున్ లాంటి కొత్త హీరోని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు నీ మొహాన్ని చూసి సినిమా ఇస్తారంటరా లఫూట్గా? నీకు అర్థమవుతుందారా ఏం మాట్లాడతావు? నువ్వు నోరు తెరిస్తే నవరంధ్రాలు మూసుకోవాలా? నీకు ఎన్ని రంధ్రాలు ఉన్నాయా నీ బాడీలో? నీ బాడీలో ఎన్ని రంధ్రాలు ఉన్నాయి? నువ్వు కూడా ఒక శ్రీరెడ్డి లాగా తయారా? విషయం గక్కావు ఎందుకురా? విషయం గక్కావు ఎందుకు? నువ్వు కాపువా? కాపు అయితే కాపులు వీళ్ళ వైపు తిరుగుతున్నారా? కాపులు వీళ్ళ వైపు తిరిగితే గంటా శ్రీనివాసరావు ఎవరు? గంటా శ్రీనివాసరావు ఎవడరా? ఎవడు గంటా శ్రీనివాసరావు? అవంతి శ్రీనివాస్ ఎవరు? అమంచి కృష్ణమోహన్ ఎవరు? ఎక్కడున్నారా వాళ్ళందరూ? కాపులు ఎక్కడున్నారా? నువ్వెక్కడున్నావురా? ఒక కాపు అంటున్నావురా? కాపులు కాపుగా అయ్యటమే కాదురా, కాళ్ళు కూడా ఇరగొడతారా నీలాంటి కుక్కలకి? నీలాంటి కుక్కల కాళ్ళు కూడా ఇరగొడతారా సన్నాసి? ఏమంటావురా నువ్వు? నువ్వు వీళ్ళకి సినిమాలు ఎలా తీయాలో నేర్చుకోవాలి నీ దగ్గర. అలాగే ఇండస్ట్రీలు పెట్టలేదు, ఎవరికి ఎంతమందికి అవకాశాలు ఇవ్వలేదు, ఫ్లాపులు సినిమాలు తీశారు, మేకప్లు వేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. అరే ఇదే మాట నువ్వు మోహన్ బాబును నందమూరి ఫ్యామిలీనో అడిగావంటరా? ఒక దళితుడికి దళితుడిని తెచ్చి సినిమా హీరోని ఎందుకు చేయలేదు సొంత బ్యానర్ పెట్టి? లేకపోతే బీసీ వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు చేయలేదు అంటున్నావు? మోహన్ బాబుని అడిగావు ఇదే మాట? అడిగేదమ్ముందా నీకు? నందమూరి వాళ్ళని అడిగావు? వెళ్ళి అడిగావురా నువ్వు? అడిగే దమ్ముందంటరా? జగన్మోహన్ రెడ్డి సూపరా డూపరా, రేపు మొత్తం ఆయన క్లీన్ చేయబోతున్నాడా? క్లీన్ చేయండి రా, రోడ్లన్నీ క్లీన్ చేయండి రా. వచ్చి రోడ్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి, రోడ్లు మొత్తం మా రోడ్లు కూడా దీని అమ్మ జీవితం మొత్తం డస్టే, మొత్తం డస్టు రాళ్ళు రోడ్ల మీద. ఎక్కడ పెడితే అక్కడ కారు వెనక్కి తీయడానికి కూడా నాకు ప్లేస్ ఉండట్లా, కారు పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా ఉండట్లా. క్లీన్ చేయండి మొత్తం, వచ్చి రోడ్లన్నీ క్లీన్ చేస్తారు. మీరు ఏం క్లీన్ చేస్తారు? మీరు క్లీన్ చేస్తుంటే ఎదురోళ్ళు చేతులు కట్టుకుని కామ్గా చవటల్లాగా దద్దమ్మల్లా కూర్చుంటారు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడరా ఇప్పుడు, మెగాస్టార్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు. విషయంగా ఇప్పుడు నువ్వు నిజంగా రాజకీయాలు మాట్లాడాలనుకుంటే రాజకీయంగా మాట్లాడు. పవన్ కళ్యాణ్ ఎందుకన్నావు తెలంగాణ గురించి అంతవరకు మాట్లాడరా? అంతవరకు ఎవడైనా ఆన్సర్ చేస్తారు. రాజకీయాలు కాకుండా మెగాస్టార్ చెమ్మచక్క సైరా సినిమా తీసుకుని రోడ్ల మీద మేకప్ వేసుకుని తిరుగుతున్నాడు. 200 కోట్ల పైగా సినిమా పెట్టుబడి పెట్టి ఆయన రెమ్యునేషన్ కాకుండా దగ్గర 250 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఒక సినిమా తీస్తా ఉంటే నీకు ఆయన చెమ్మచక్కలాగా రోడ్ల మీద మేకప్ వేసుకొని తిరుగుతున్నాడు. అదే మేకప్ వేసుకునే ఫీల్డ్లోనే కదరా నువ్వు ఉన్నావు, విషయం గక్కావు. నువ్వు ఒక మనిషివేనా? ఒక మనిషికేనా నువ్వు పుట్టిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు వాళ్ళు చాలా తీరని అన్యాయం చేశారా? నువ్వే కదరా కుక్క చెప్పావు. ఏమని చెప్పావు? బద్రీనాథ్ సమయంలో నేను చాలా కష్టాల్లో ఉంటే 10 లక్షల రూపాయలు చెక్కు నాకు ఇచ్చి వెళ్ళిపో నువ్వు అక్కడికి వెళ్ళి కథ రాసుకొని రెడీ. ఏం స్టోరీ ఇచ్చావురా నువ్వు బద్రీనాథ్కి? ఇంద్ర నిన్ను చూసి ఆడిందా? ఇంద్ర నిన్ను చూసి ఆడింది. వీగోపాల్ ఏం చెప్పుకోవాలరా? బీగోపాల్ ఏం చెప్పుకోవాలి? నరసింహనాయుడు సమరసింహారెడ్డి లారీ డ్రైవర్ రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి టాప్ మోస్ట్ హిట్లు బాలకృష్ణకి ఇచ్చాడు, ఆయన ఏం చెప్పుకోవాలి? ఇంకా బీగోపాల్ ఏం చెప్పుకోవాలి?
బీగోపాల్ ఏం చెప్పుకోవాలి, వినాయక్ ఏం చెప్పుకోవాలి, లేకపోతే రాజమౌళి ఏం చెప్పుకోవాలి, మొత్తం చెన్నికృష్ణ నుంచే వచ్చిందా? అసలు నీ బతుకు ఒక రైటర్ అయితే ఈ రోజు నీకు సినిమాలు లేకుండా ఉంటాయా? ఒక్క సినిమా ఉందా నీకు? అన్నం తినే ఏ ప్రొడ్యూసర్ అయినా నీ మొహానికి సినిమా ఇస్తున్నారా? నువ్వెంత, నీ కథ ఎంత, నీ బతుకు ఎంత అర్థమవుతుందా నీకు? మెగాస్టార్ ఫ్యామిలీని పెట్టుకుని నాకు ఎక్కడా కోపం రాలా, నువ్వు అన్న మాటలు నవరంధ్రాలు మూసుకోవాలి. చెమ్మ చెక్క సైరా సినిమా ఎవడో జీవిత చరిత్ర తీసుకొని తీస్తున్నాడా? ఎవడో జీవిత చరిత్ర తీసుకొని తీస్తున్నాడా? అంటే సొంత ఇంట్లో మనుషులు అయితేనో, లేకపోతే సొంత అన్నదమ్ముల జీవిత చరిత్రలు అయితే తీయాలా? వేరే వాళ్ళు తీయకూడదా? గతంలో జీవిత చరిత్రలు తీసినటువంటి మోహన్ బాబు గారు, పరిటాల రవి ఇండైరెక్ట్గా తీశారు కదా, అలాంటి వాళ్ళ మీద నువ్వు ఎందుకు మాట్లాడవరా? ఎందుకు ఇంటికి వచ్చి కాల్ చేస్తాడనా? వీళ్ళైతే సాఫ్ట్ కార్నర్ కాబట్టి ఎన్ని తిట్టినా పడుంటారు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావా? నీకు ఇంకా ఏం మాట్లాడతావురా నువ్వు? ఇంద్ర నువ్వు ఇచ్చావు హిట్, అరే నీ మరి ఇంకో హిట్ ఇవ్వచ్చుగా, ఇంద్ర లాంటి హిట్ ఇంకోటి ఇవ్వచ్చుగా. చాలామంది హీరోలు ఉన్నారుగా, ఇప్పుడు చిరంజీవి వాళ్ళు ఒక్కడే కాదు కదరా, చాలామంది హీరోలు ఉన్నారుగా, ఇంకో హిట్ ఇవ్వచ్చుగా. కూర్చొని అక్కడ పెద్ద పెద్దగా మాట్లాడుతూ వాటర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా తిరిగితే తెలుస్తుంది ఎంతమంది విధవలు ఉన్నారో, ఎంతమంది చచ్చిపోతున్నారో, ఎంతమంది ఫీజు రెంబర్స్ రావట్లేదు. ఎరా నువ్వు తిరిగావురా అన్నీ? నువ్వు తిరిగి మాట్లాడుతున్నావురా? తిరిగి మాట్లాడుతున్నావా? నువ్వేమో తిరిగావా ఇప్పటిదాకా? నేను చేస్తున్నా నాకు తెలుసు అంటున్నావు, ఏం చేసావు నువ్వు? ఆయన కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం అమెరికాల నుంచి కూడా వదిలేసి ఉద్యోగాలు వచ్చి ఏదో ఒక సర్వీస్ చేయాలని నాలాంటి కార్యకర్తలు ఎంతోమంది ఆయన్ని చూసి వచ్చాం, ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాం. నువ్వేం చేసావు? జగన్ అన్నం చూసావు అంటున్నావు. ఇప్పుడు జగన్ గారి మీద ఆయన తోపు తురుము అంటున్నావు, మంచిదే. జగన్ గారి గురించి పొగుడు మంచి, రాజకీయం మాట్లాడు, ఎవరు వద్దాను. జగన్మోహన్ రెడ్డి గారితో నువ్వు కంపేర్ చేసుకుని మాట్లాడుకోవడం ఎందుకు? ఇప్పుడు ఆయన కూడా విమర్శించచ్చుగా మరి నువ్వు. 15+420 కేసులు ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారి మీద, దాని మీద ఎందుకు మాట్లాడవు నువ్వు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద 15+420 కేసులు ఉన్నాయి, దాని మీద ఎందుకు మాట్లాడకూడదు నువ్వు? మాట్లాడచ్చుగా, అవే మాట్లాడవు. సాఫ్ట్ కార్నర్ మెగా ఫ్యామిలీ కాబట్టి నీ జీవితాలు, నువ్వు ఎంతమందికి అవకాశం ఇచ్చావు రైటర్గా? ఎవరెవరికి ఇచ్చావు అవకాశం నువ్వు? ఎవరెవరికి ఇచ్చావు? ఇప్పుడు ఒక వ్యక్తి మీద దొంగ కేసులు పెట్టారా? దొంగ కేసులు పెట్టారే, పవన్ కళ్యాణ్ మీద పెట్టమను దొంగ కేసులు. దొంగ కేసులు పెట్టమను పవన్ కళ్యాణ్ మీద. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే దొరికాడా దేశం మొత్తంలో? దొంగ కేసులు 31 కేసులు దొంగ కేసులు పెట్టడానికి ఆయన అఫిడవిట్లో పేర్కొందే 31 కేసులు. అవి కాకుండా ఇంకా బోల్డ్ జరుగుతూ ఉన్నాయి, ఇంకా కేసులు ఫైల్ అవ్వకపోయినా సరే వాటి మీద ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉంది. కరా నువ్వు ఏం మాట్లాడతావురా? నువ్వెంత, నీ స్థాయి ఎంత, అసలు నీ కథ ఎంత, నీ కథ, నువ్వు కథ ఎంత అంటే నువ్వు రాసే కథలు ఎంత, ఆ కథ స్థాయి ఎంత, ఎన్ని హిట్లు ఇచ్చావు? బద్రీనాథ్ 45 కోట్లు పెట్టి ఆ రోజులు సినిమా తీస్తే అట్ర ఫ్లాప్ చేసావు కదరా. అజ్ఞాతవాసిని అనేది సూపర్ డూపర్ డిజాస్టర్. ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి అంత అంత దారుణంగా ఎవరన్నా మాట్లాడతారా? అంత విషం గొక్కుతూ మాట్లాడతారా? నువ్వెంత విషం గొక్కుతున్నావు? నువ్వు కాపువా? కాపుడు అంటే కాపు కాస్తారు, 10 మందికి సహాయం చేస్తారు, తేడా వస్తే కాళ్ళు ఎరగొడతాడు, తన మన కూడా చూడ్డు కాపోడు అనేవాడు. కాళ్ళు చేతి టైం దగ్గర పడింది కాబట్టి నువ్వు అలాగ ఇచ్చేస్తా ఉన్నావు సన్నాసి. ఇంకా ఏం మాట్లాడతావురా? కేసీఆర్ తర్వాత జన్మలో మళ్ళీ కేటీఆర్ వాళ్ళే వస్తారా? ఇదేమో వారసత్వాలు వస్తాయి. కేసీఆర్ ఏందిరా? ఒక్క తప్పు చాలు మొత్తం మారిపోయి కొత్త ప్రభుత్వాలు రావడానికి, కొత్త వాళ్ళు రావడానికి, అంటే వాళ్ళు ఉంటే ఇక వాళ్ళే వస్తారు జీవితం మొత్తం. ఎవరు రారా, ఎవరు రానిరా? రాజకీయాలు అంటే వారసత్వమా? రాజకీయాలు వారసత్వం ఏది? నీ కొడుకు కూడా వస్తున్నాడు రేపు, రమణ నీ కొడుకు కార్పొరేటర్గా నుంచుందాం విజయవాడలో ఎక్కడో దగ్గర. నేను నుంచుంటా, నీ కొడుకు నుంచమను చూద్దాం. ఇండిపెండెంట్గా నుంచుంటారా? నుంచుంటా నీ కొడుకు, నా కొడుకు, నీ కొడుకు నా మీద గెలవమని చూద్దాం, గెలవమను మాట్లాడదాం. ఇంకేం మాట్లాడతావురా? కింద ఉన్న స్టేట్లు చేతులు కట్టుకొని తలదించుకొని ఉండాలా? అరే నీకు అసలు రాజకీయాలు ఏం తెలుసు? రాష్ట్రాల గురించి ఏం తెలుసురా? అసలు రాష్ట్రాల గురించి ఏం తెలుసు మాట్లాడుతున్నావు? రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు? పైనుంచి నీళ్లు వస్తున్నాయి కాబట్టి కిందోడు చేతులు ముడుచుకొని కూర్చోవాలి. అరే సన్నాసి, పైనుంచి నీళ్లు వస్తే నీళ్ల కోసం చేతులు ముడుచుకొని కూర్చోరా? అటు 100 ఉంటే ఇక్కడ 150 ఉండొచ్చురా? డిపెండ్స్ ఎన్నో ఉంటాయి వాళ్ళకి, మన మీద, మనకి వాళ్ళ మీద ఎంత డిపెండెన్సీ ఉందో వాళ్ళకి, మన మీద వేరే విషయాల్లో. రాజకీయాలు తెలుసా నీ బతుకి? అసలు నీ బతుకు రాజకీయం అంటే ఏందో తెలుసా? నీకెందుకు రాజకీయాలు మాట్లాడుతున్నావు దేనికి నువ్వు? నీకెందుకు రాజకీయాలు?
రాజకీయాలు మాట్లాడతావా? నీళ్ళు వస్తే చాలా, పైనుంచి కిందకి నీళ్ళు వస్తే వీళ్ళందరూ చేతులు కాళ్ళు కట్టుకొని వాళ్ళు చెప్పిందా సార్, నా సార్ మీరు మాకు ఓటర్ ఇస్తున్నారు కాబట్టి మేము చేతులు ముడుచుకొని కూర్చుంటాం. చెన్నికృష్ణ చెప్పాడు, ఓ చెన్నికృష్ణ ఇన్ని రోజులు సేవలు చేసి దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడే సేవలు చేసి ఉన్నారు సార్ చెన్నికృష్ణ గారికి, అబ్బో నాలెడ్జ్ అయ్యే నాలెడ్జ్ అండి, ఆయనకి మాట్లాడటం బాగావచ్చు, బ్రహ్మాండంగా అరుస్తూ మాట్లాడతాడు ఆయన. సన్నాసి నువ్వెంత, నీ కథ ఎంత, నీ స్టోరీలు ఎంత, నువ్వు రాసే ఎంత, కనీసం చిన్న 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 వాళ్ళని నీ గౌరవిస్తున్నారా? నీతో ఫోటోలు దిగే వాళ్ళు ఉన్నారులే మా పార్టీలో కూడా కొందరు, వాళ్ళు కూడా చెబుతా నీతో ఫోటో దిగారు చాలా మంది, వాళ్ళు కూడా చెబుతా నేను, కానీ నీవెంత నీ బతికెంత అర్థమవుతుందా నీకు? 420 కేసులు పెట్టిన వాళ్ళేమో 15 కేసులు పైగా మంచోళ్ళు. ఎస్ పొగుడుకోరా, నీకు ఇష్టం ఉంటే పొగుడుకో. మా పవన్ కళ్యాణ్ని పట్టుకొని ఎన్ని మాట్లాడినావు నువ్వు? అసలు ఇంకా చాలా అన్నావు, నేను అన్నీ ఎందుకులే ఇవన్నీ ఇష్యూ చేయటం అవసరం లేదని చెప్పేసి. రాజకీయ పార్టీ కంపేర్ టు చెన్నికృష్ణ 0.1% కూడా నాలెడ్జ్ లేదా? నువ్వు ఇవ్వాలరా సర్టిఫికేట్? నీ దగ్గర సర్టిఫికేట్ కావాలి పవన్ కళ్యాణ్కి? పవన్ కళ్యాణ్కి నీ సర్టిఫికేట్ కావాలరా సన్నాసి? రాజకీయ పార్టీ రాజకీయాల్లో నీతో పోల్చుకుంటే నీతో పోల్చుకోవాలరా? ఈ పోల్చుకోక మా జీవితం నీతో పోల్చుకోవాలి. వెళ్ళి ఎట్టుంటుందంటే బెంజ్ కార్ వెళ్ళి పగిలిపోయిన మారుతి కార్ ఉంటుంది చూడు, దాంతో పోల్చుకోవాలి వెళ్ళి. అరే రే రే రే, అసలు నువ్వు ఈరోజు సండే, మరి పొద్దున్నే నువ్వు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ ఉన్నావు నాకు అర్థం కావట్లా. పొద్దున్నే నీకు ఫ్రీగా అయిందా, కడుపు ఫ్రీగా ఉందా? ఫ్రీగా లేకపోతే ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి ఏం మాట్లాడతాం తెలియదు, మన స్థాయి మర్చిపోతాం. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని కూడా మనతో కంపేర్ చేసి మాట్లాడతాం, చిరంజీవి లాంటి వాళ్ళని కూడా మనతో కంపేర్ చేసుకొని మాట్లాడతాం. ఫ్రస్ట్రేషన్లో ఉంటే కడుపు మనకి కరెక్ట్గా లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల ఏం మాట్లాడతాం తెలియక పవన్ కళ్యాణ్ చిరంజీవి లాంటి ఒక స్థాయి గల వ్యక్తుల్ని కూడా మనతో కంపేర్ చేసుకొని మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. నీ పరిస్థితి చూస్తే ఈ రోజున ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు, అది నీ తప్పు కాదు, నీ పొట్టలో ఉన్న ఫ్రస్ట్రేషన్ తప్పురా సన్నాసి. అది తెలుసుకో, నీతో కంపేర్ చేసుకోవాలా? నీతో కంపేర్ చేస్తే 0.1% కూడా పవన్ కళ్యాణ్కి నాలెడ్జ్ లేదా? ఎరా పవన్ కళ్యాణ్కి 0.1% నాలెడ్జ్ లేదా? నీకే నాలెడ్జ్ ఉంది, నీకే నాలెడ్జ్ ఉంది? రాజకీయాలు అంటే చదువుకుంటే కొద్దిగా నాలెడ్జ్, లేకపోతే ఇదో కాదు సన్నాసి చెయ్యాలన్న తపన. అవినీతి చేయకూడదన్న ఇది, అవినీతి చేశాడు పవన్ కళ్యాణ్. కోట్ల కోట్లు సంపాదించు. ఏ కోట్లు సంపాదించాడరా నీ అయ్యా? ఎవరి దగ్గర ఉండే కోట్లు కనపట్లా కళ్ళు? కళ్ళు కనపట్లా ఎవరి దగ్గర ఉండే కోట్లు? కడుపుకి అన్నం తింటున్నావా బిర్యానీ తింటున్నావా సన్నాసి? అది కాదురా, కోట్ల కోట్లు సంపాదించుకున్నారంట పవన్ కళ్యాణ్ దగ్గర. కోట్ల కోట్లు డాడ్ పెట్టాడు తీసుకొచ్చి, జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టాడా తీసుకొచ్చి? అదే మరి, అదే జగన్మోహన్ రెడ్డి మీదలే కేసులు అన్ని పవన్ కళ్యాణ్ మీద ఉన్నాయి. 15 పైగా 420 కేసులు, ఓ 10 పైగా ఈ మిగతా చట్టాలు అన్ని కలిపి పవన్ కళ్యాణ్ మీద ఉన్నాయిరా కేసులన్నీ. కోట్ల కోట్లు పడగెత్తారంట. మరి ఇటు చూశాడు, ఈడే వచ్చి చూశాడు పవన్ కళ్యాణ్ దగ్గర కోట్ల కోట్లు. అబ్బా నీకు నేను ఎక్కువ రా, జనాలు ఎంతమంది వస్తారు చూద్దాం, చిన్నికృష్ణ వచ్చాడని నేను వెళ్తాందా, ఎంతమంది వచ్చారు చూద్దాం సన్నాసి. నాతో పోల్చుకోను ముందు పవన్ కళ్యాణ్ దాకా పోయావు. ప్రతి ఓడికి ఇది ఒక అలవాటు అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. నా శ్రీరెడ్డి తిడుతుంది, పాపులర్ అయ్యింది కాబట్టి నేను కూడా శ్రీరెడ్డిని అవ్వాలి, పాపులర్ అవ్వాలి. ఎందుకు నీకు, నీ బతుకు శ్రీరెడ్డి ఎక్కువ, పవన్ కళ్యాణ్ ఎందుకురా నీకు? మళ్ళీ ఇప్పుడు ఇంకో మాట ఏమంటాడు, బ్రహ్మాండంగా ఉన్నాయి, రాష్ట్రాలను రెచ్చగొడుతున్నాడు పవన్ కళ్యాణ్, రాష్ట్రాలను రెచ్చగొడుతున్నాడు పవన్ కళ్యాణ్. నువ్వేం చేస్తున్నావు అన్నా? ఇప్పుడు కేసీఆర్ ఆంధ్రా బిర్యానీ పేడలా చేస్తాము, ఆంధ్ర బిర్యానీ పేడ ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మూసేస్తాము, కోసేస్తాము మిమ్మల్ని అని బళ్ళు తగలబెట్టి, కారులు తగలబెట్టి, బస్సులు తగలబెట్టిన రోజున, మన షాపింగ్ మాల్ మీద తగలబెట్టిన రోజున, రాళ్లతో కొట్టిన రోజున, మన వాళ్ళని కొట్టిన రోజున, సాక్షాత్తు మన మా ఫ్రెండ్స్ బళ్ళు తగలబెట్టిన రోజున, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? ఆ రోజు నోరు రాలేదన్నా నీకు? భయంకరంగా తిట్టాడు కదన్నా కేసీఆర్ ఆంధ్ర వాళ్ళే, మరి అప్పుడేమైందన్నా? అప్పుడు నోరు రాలా నీకు? నోరు రాలే, ఏమొచ్చింది నోరు రాలా? అప్పుడు ఇది వచ్చిందా? ఏది వచ్చింది నీకు? ఇది వచ్చి ఉంటుంది అప్పుడు, ఇదేనా వచ్చింది? కేసీఆర్ని చూసి మేమందరం తెలంగాణలో బ్రహ్మాండంగా ఉన్నాం, అయ్యో, మరి అప్పుడు ఒక 5-6 ఏళ్ల క్రితం బ్రహ్మాండంగా ఉన్నాడువి అన్ని మాటలు అంటే ఎందుకు మాట్లాడట్లా నువ్వు? ఇది వచ్చిందా? అప్పుడు రాలా నీకు ఇది? ఇది వచ్చాక నువ్వు మాట్లాడలేదు, మరి ఇప్పుడు మాట్లాడుతున్నావు, నోరు వచ్చింది ఇప్పుడు, అప్పుడేమి ఇది వచ్చిందా?
నోరు అందరికి ఉంటది నాన్నా, చిన్న కృష్ణ ముందెళ్ళి ఎవడో ఒకటి కాళ్ళు పట్టుకొని ఒక కథ తెచ్చుకో, ఒక కథ తెచ్చుకోపో నువ్వు, ఒక్క కథ పో, ఎవరు లేకపోతే వచ్చి నా కాళ్ళు పట్టుకో, ఏదన్నా ఒక కోటి రూపాయలు ఏదన్నా కథ ఇస్తుందా, నేను ఇస్తాందా, ఏమన్నా చేద్దువు. మళ్ళీ నువ్వు వెళ్ళి ఆ బద్రీనాథ్ లాంటి ఏ బీభత్సమైన ఫ్యాక్షన్ ఉండేవి, మొత్తం నేనే, మొత్తం నేనే ఒక స్టోరీ ఇస్తే మొత్తం స్టోరీ ఓడే అయితే ఇక డైరెక్టర్ ఎందుకు, వెనకాల ఉన్న ఈ మిగతా బ్యాచ్ అంతా ఎందుకు, టెక్నీషియన్స్ ఎందుకు నాన్న, మొత్తం నువ్వే అయితే ఒక స్టోరీ రాస్తే స్టోరీ అయ్యి మొత్తం, హీరోతో పని లేదు, దీని అమ్మ జీవితం, ఇక విలన్లు ఉండరు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండరు, డైరెక్టర్లు ఉండరు, ప్రొడ్యూసర్లు ఉండరు, మొత్తం ఈడే అంట, కమెడియన్లు ఉండరు, ఏమి ఉండదు, మొత్తం ఈడే. ఈడి సినిమాలు తగలబెట్ట, ఈడు ఒక సినిమా హిట్ ఇచ్చాడు నిజమే, మంచి సినిమా ఇచ్చావు, రైటర్గా ఇచ్చావురా నాన్న, నువ్వు డైరెక్టర్ కాదురా బాబు, అక్కడ బీగోపాల్రా బాబు డైరెక్టర్, నువ్వు మర్చిపోయావా, బీగోపాల్ అన్ని మాటలు అంటారా నువ్వు మాట్లాడేది, ఏడ తెచ్చావు ఎన్నాళ్ళు, ఎక్కడున్నా ఎన్నాళ్ళు ఏడున్నావు, ఎలక్షన్ ముందు కాబట్టి 10 రోజులు డబ్బులు అవి కొద్దిగా ముట్టు ఉంటాయి, నీకు నెక్స్ట్ సినిమా మేము ఇస్తామని చెప్పు ఉంటారు, వచ్చా మరి ఇప్పుడుదా ఏడ తెచ్చావు నా, నువ్వు ముందు రావచ్చుగా కొంచెం, ముందు రావచ్చుగా, ఇప్పుడు దాకా రారు, ఇప్పుడు వస్తారు, రాత్రి రాత్రి వస్తారు, వచ్చి ఎట్టయినా పవన్ కళ్యాణ్ ఓడించాలి, పవన్ కళ్యాణ్ లేనిపోయిన అపోహలన్నీ ప్రజల్లో సృష్టించాలి, మనకి కేసులు ఉన్నోళ్ళేమో మంచోళ్ళు వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టారని చెప్పి సృష్టించాలి, పవన్ కళ్యాణ్ చెడ్డ చేశాడని చెప్పి సృష్టించాలి, కాపులు అంట వీడు చెప్పినట్టు వినాలంటా, కాళ్ళు ఎరగొడతారు నిన్ను, కాపులు నువ్వు చెప్పినట్టు వినాలా, ఏమనుకుంటున్నావు నువ్వు, నీ నీ గురించి కాపులు అంటే కాపులు కాసేవాళ్ళే కానీ మంచోళ్ళు అంతే అనుకుంటున్నావు నువ్వు, కాపులు కాపు కాస్తారు, కాళ్ళు కూడా ఎరగొడతారన్న విషయం నీకు తెలీదా, తెలీదా నీకు, అదే కాపులు అంట పవన్ కళ్యాణ్ చెప్పారని అగేసుకుంటున్నారంట, మరి నీ గంటా శ్రీనివాసరావు ఆడున్నాడు, సరే గంటా శ్రీనివాసరావు తెలుగుదేశంలో ఉన్నాడు వదిలేద్దాం, అవంతి శ్రీనివాస ఆడున్నాడు, ఆడున్నాడు ఆమంచి కృష్ణమోహన్ ఆడున్నాడు, చెప్పు నాన్న ఏడున్నారు వాళ్ళంతా, ఎలక్షన్ ముందు నీ బతుక్కి డబ్బులు ఇచ్చారని కూడా నేను అనుకోవట్లా, ఏ చిన్న కృష్ణ యువర్ గ్రేట్ అని ఉంటారు ఎలక్షన్లు కదా, నువ్వు పెద్ద ఓ తోపు తురుము పుడింగి అని చెప్పి రెచ్చిపోతా ఉన్నావు, జాగ్రత్తగా మాట్లాడు చిన్న కృష్ణ, జాగ్రత్తగా మాట్లాడు, నోరు అదుపులో పెట్టుకో, పవన్ కళ్యాణ్ని నువ్వు పొలిటికల్గా 100 విమర్శించు, ఎవరు మాట్లాడవు, మేము దానికి ఆన్సర్లు చెప్తాం, పొలిటికల్గా విమర్శించు తప్పులేదు, రాజకీయంగా ఎన్ని మాట్లాడినా ఎవరేం మాట్లాడం, కానీ మెగా ఫ్యామిలీ జోలికి ఉత్తి పుణ్యాన వస్తే మెగా అభిమాన్ని నేను ఫస్ట్ జనసేన పార్టీ కార్యకర్తకు ముందు నేను మెగా అభిమాన్ని, పార్టీలు పక్కన పెడదాం, మెగాస్టార్ మీద నువ్వు కక్కిన విషయం ఏంది, నీ గదారు ఈ రోజు దాకా చెప్పుకునే సినిమా ఆయన నీకు ఇచ్చాడా, నువ్వు ఆయనకి ఇచ్చావా, ఇకపోతే ఇంకో సినిమా రాదా ఆయనకి, ఆ తర్వాత ఠాగూర్ నువ్వే ఇచ్చావా, రీమేకులు తీసుకుంటారు, తమిళ్లో తీసుకుంటారు, మలయాళంలో తీసుకుంటారు, రే రే నువ్వు చెప్పినట్టు చేయాలా, రీమేకులు తీసుకోకూడదు, నా సొంత స్టోరీలు వెళ్ళాలి, నువ్వు చెప్పినట్టు వెళ్ళాలా, సినిమా అనేది కమర్షియల్, నీకు నీ సలహా విని వెళ్తే మరి నువ్వెందుకు డైరెక్టర్ అవ్వాలా, నువ్వెందుకు ఒక మంచి పొజిషన్లో ఉండాలా, నీ బతికెందుకు ఎలా అయిపోయింది, ఆఖరికి అందరు కాళ్ళు పట్టుకొని వచ్చే బతికెందుకు అయిపోయింది, ఇన్ని రోజులు ఎవరికి తెలియదు అంటే ఇటు కాపని, నాకు తెలీదా నువ్వు కాపనే, నాకు తెలీదా నువ్వు కాపనే, మరి నీకు ఒక్కడికి తెలుసు నువ్వు కాపని, మిగతా వాళ్ళు తెలీదా, ఓ జనాలందరూ ఎరి పుష్పాలు నువ్వు ఒక్కడవే తామర పుష్పం, జనాలందరూ ఎరి పుష్పాలు నువ్వు ఒక్కడ తామర పుష్పం నాన్న, చిన్న కృష్ణ అదుపు, నోరు అదుపు, మాట పొదుపు, లేదంటే అది జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా మాట్లాడు, మేము కూడా రౌడీలమే, మేమేమి తీసి పడేసిన ఎదవలం కాదు, అమెరికా నుంచి వచ్చారు పెద్ద సాఫ్ట్గా ఉంటారని, తలలు తీస్తే మేము కూడా రౌడీలమే, అక్కడ దాకా వస్తే నువ్వు ఏదో చూపిస్తాను, ఎవరు రంధ్రాలు మూసుకోవాలంటున్నావు, నీకున్న 2-3 రంధ్రాలు ఏమున్నా చూసావా, ముందు అవన్నీ మూసి కారం పెడతాం, జాగ్రత్త, మేము కూడా ఇదే రాజకీయంగా మాట్లాడు, కామ్గా ఉంటా, మాటకు మాట చెప్తా, వ్యక్తిగతమైన విమర్శలు నీ కుళ్ళు కుతంత్రాలు విషం కక్కటాలు చేసావా, పంచలోడవు తీసి కొడతామని చెప్పారు చూసావా, అది నీకు జరిగింది ముందు, మా జన సైనికులు మెగా అభిమానులు, జన సైనికులు కూడా నేను మాట్లాడిన ఇక్కడ మెగా అభిమానులు తెచ్చుకుంటేనా నపోట్ లిల్లీ ఫ్రూట్, నువ్వు జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా మాట్లాడు, ఇక్కడ ఏది కూడా కావాలని మేము మాట్లాడము, సేమ్ టైమ్ జాగ్రత్త, మెగాస్టార్ అభిమానుల జోలికి వస్తే తోలు తీసి ఎండగడతాం, ఎవడ అడ్డం వచ్చినా, నాకు పదవులు బొక్క పోషాను కాదు, మెగాస్టార్ ఫ్యామిలీ
మా అన్నయ్యలు ఎవరున్నా అంటే మా సొంత అన్నయ్యలతో సమానం వాళ్ళు. నీలాగా ఆశించి ఎక్స్పెక్టేషన్ చేసుకొని నీ భవిష్యత్తు దొబ్బేస్తే వాళ్ళ మీద పడి ఆడవటం కాదురా. నిజాయితీ గల్లోడు అంటే ఏమిచ్చినా ఏమిపోయినా వాళ్ళతోనే ఉండాలా. వాళ్ళ వాళ్ళ మీద అభిమానం అంటే వాళ్ళతో నడవాలా, వాళ్ళతోనే ముందుకెళ్ళాలి. వాడు నిజమైన అభిమాని. ఏమిచ్చినా ఇప్పుడు మేము వెళ్తాం, మాకేం వచ్చినా రాకపోయినా మేము వెళ్తాం, మేము అభిమానులు. గుర్తుపెట్టుకో, తన్నాసి మాటలు మాట్లాడితే చిన్న కృష్ణ పెద్ద కృష్ణ అవుతావు. జాగ్రత్త, నీకు నీకు మానవత్వం మనిషితత్వం అని రెండు ఉంటాయి. రెండూ లేవు, నువ్వు మనిషివి కాదు మానవత్వం లేదు. మేమందరం ఎర్రి పుష్పాలు, నేను ఒక్కడే పాపం తామర పుష్పం. జాగ్రత్త, లాస్ట్ ఎలక్షన్ ముందుకు వచ్చి అప్పుడు పరకాల ప్రభాకర్ పేరు తెచ్చుకున్నాడు కదా, నేను కూడా పేరు తెచ్చుకోవచ్చు. చివరిలో గ్యాట్కి తిట్టేస్తే మంచి పేరు వచ్చేస్తుంది అని ఇలాంటి లిల్లీపుట్ ఆశాలు ఇస్తే మా జన సైనికులు మెగాస్టార్ అభిమానులు. ఒకప్పుడులాగా లేదు నాన్న, మా సోషల్ మీడియా కుమ్మి అవతలేస్తారు మా సోషల్ మీడియా. రాని, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు రేపు, రాని. తప్పు చేస్తే మాట్లాడతాం, మంచి చేస్తే మంచి అంటాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మంచిని మంచి అంటున్నావు, తప్పుని తప్పుని ఎండగడుతున్నావు. నీ కళ్ళు మూసుకున్నావా, ఇంకేమైనా మూసుకున్నావా? అక్క వినపడట్లేదా నీకు? చెవులు చెవులు వినాల్సిన చెవులతో, నువ్వు ముక్కుతో ఇంటే ఏమొచ్చింది? చెవుల్లో చెవులతో వినాలా? ఎన్నిసార్లు తిట్టాడు వాళ్ళు చేసిన తప్పుల్ని, నీకు వినపడలా అయన్నీ? నువ్వు ముక్కుతో అయినది, చెవులతో విను. నోటితో మాట్లాడాలి, ముక్కుతో శ్వాస పెంచాలి, కళ్ళతో చూడాలి, దీంతో వినాలి. నువ్వేమో దీంతో వింటావు, దీంతో తినాలిరా, తినాలి. ఇది ఇష్టం వచ్చిన బూతులు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడకూడదు. ఇది నోరిచ్చారు కదా అని నవరంధ్రాలు మూసిపోతాయంట. ముందు నువ్వు ఈ రంధ్రాన్ని ముయ్యి, ఈ రంధ్రాన్ని ముయ్యి నువ్వు, తర్వాత నవరంధ్రాల గురించి మాట్లాడతాం. ఆ చిన్నకృష్ణ జాగ్రత్త, ఇంకోసారి మెగాస్టార్ గురించి విషం గక్కావనుకో, నువ్వు అన్న మాటల్లో నాకు ఏది పెద్ద బాధ అనిపించలా. ఒక్క మాట మాత్రం చెమ్మ చెక్క ఏది సైరా అని రోడ్ల మీద మేకప్ వేసుకొని తిరుగుతున్నాడా? వెళ్ళారా, చిరంజీవి గురించి మాట్లాడే బతుకరా మీదే, చిరంజీవి గురించి కామెంట్ చేసేంత ఇదేరా మీదే, చిరంజీవి గురించి మాట్లాడే బతుకులా మీ? జాగ్రత్తగా ఉండండి. ఏయ్, ఓటేసుకో, నీకు నచ్చిన పార్టీకి ఓటేసుకో. మనం నెల్లు ఓట్లు వేసుకో, ఏమైనా చేసి కోట్లు పంచుకో, ఓట్లు వేసుకో, గెలిపించుకోండి. ఎవరు వద్దను, రాజకీయం అది. మీ పార్టీలు మీకు ఉంటాయి, మా పార్టీలు మాకుంటాయి. పార్టీలు మారుతుంటారు పార్టీలు. నేను పార్టీల గురించి కూడా ఇక్కడ మాట్లాడలా, మెగాస్టార్ గురించి వ్యక్తిగతంగా అలాంటి విమర్శలు చేస్తే మాత్రం జాగ్రత్త. నోరు అదుపు, నోరు అదుపు, ఓకే, బి కేర్ఫుల్. ఇక్కడ ఎవడు మెగాస్టార్ అభిమానులు కామ్గా కూర్చొని ఉండేవాళ్ళు లేమని చెప్పి నీకు హెచ్చరించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాల్సిన పని మాకు లేదు. అది మా పార్టీ లీడర్లు చూసుకుంటారు. అవసరం ఉన్నప్పుడు రాజకీయ పరంగా విమర్శిస్తాం, కానీ నీలాగా విషంగక్కి చివరిలో డబ్బులు తీసుకుని లేకపోతే ఏదో రకంగా నీకు ఏదో బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి దానికోసం వచ్చి మెగాస్టార్ ఫ్యామిలీని, మెగాస్టార్ని ఇలాగా రోడ్లకి వీడ్చేలాగా మాట్లాడితే నీ బతుకెంతో నాలాంటోడు మాట్లాడతాం ఎక్కువ. నీకు రేపు వచ్చాంట ఎలక్షన్ తర్వాత చూపిస్తాను, నేను వచ్చే రేపు ఎలక్షన్ తర్వాత చూపిస్తాను. రేపు కూడా పెద్ద పోటీగాడినే, అబ్బో వీడు పోటీగాడండి, వినండి, వీడు పెద్ద పోటీగాడు, వీడికి దిక్కులేదు, దిక్కులేదు, వీడికి దిక్కులేదు. ఆ దిక్కులేని బ్యాచ్ అంతా వస్తారు. ముందు ఫుడ్ జరగట్లేదని విన్నాను, కొద్దిగా చూసుకో ఫుడ్ ఎట్లాగో ఏందో మరి, అది చూసుకోనన్న, కొద్దిగా ఫుడ్ అది చూసుకొని తర్వాత మాట్లాడదాం, జాగ్రత్తగా ఉంటామని ఇక్కడి నుంచి అన్న జాగ్రత్త. పోసాని మాట్లాడాడంటే పోసాని ఒక పార్టీలో ఉన్నాడు, పార్టీ తీర్థం తీసుకున్నాడు, నేను ఆ పార్టీ సపోర్టర్ ఫస్ట్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. పోసాని కూడా ఓ పిచ్చి సన్నాసి, వాడిని ఎవరు పట్టించుకోరు, అన్ని పార్టీలు మారుతాడు, అది అన్ని పార్టీలు మారుతాడు. స్టార్టింగ్లో హరికృష్ణ అన్నాడు, నందమూరి హరికృష్ణ దగ్గరికి వెళ్ళాడు, తర్వాత చంద్రబాబు అన్నాడు, ఆ తర్వాత మొన్నల్లి ప్రజారాజ్యం అన్నాడు, ఆ తర్వాత ప్రజారాజ్యం, తర్వాత వైఎస్ఆర్ అన్నాడు, మళ్ళీ వైఎస్ఆర్ తిట్టాడు, మళ్ళీ వచ్చాడు. ఆ పోసాని పిచ్చే పిచ్చోడి గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్. వాడు అది మాట్లాడుకుంటా రాజా అని చెప్పి మాట్లాడుకుంటా, ఆడికి నాయకు లేకపోతే ఆడి బతికేందో మనకు తెలిసేది లేదు. ఆడి గురించి అనవసరం, ఇట్లాంటి చిన్న కృష్ణ పెద్ద పెద్ద కృష్ణాల గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా ఉండమని చెప్పి ఒక చిన్న హెచ్చరిక నాన్న. తర్వాత నువ్వు మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం, జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనవి చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, మాట్లాడతాం అనుకుంటున్నాను నేను. జై హింద్ చిన్న కృష్ణ, జాగ్రత్త అమ్మా.
బీపీలు ఆవేశాలు నీకే కాదు నాన్న, నాకు కూడా చాలా హై బీపీ ఉంది, హై బీపీ ఉంది, 80/120 కాదు, వెళ్ళిపోయింది నాకు 200 వెళ్ళింది బీపీ, జాగ్రత్త. ఓకే మరి అర్థమైంది అనుకుంటా. దయచేసి ఎవరైనా కాంటాక్ట్ ఉంటే చినికిస్తున్నది అడిగి పంపించండి, వాడు ఇంటాడేమో చూద్దాం. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.